ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఎక్కువ గంటలు కష్టపడాలి. ఎక్కువ గంటలు కనుక కష్టపడకపోతే కనుక వాళ్ళకి విజయం అనేటువంటిది దొరకదు. అయితే అందరికీ కూడా కష్టపడాలి అని ఉంటుంది తప్ప కష్టపడడం ఎలాగో తెలియదు, వాళ్ళ టైం మేనేజ్మెంట్ అనేటువంటి చేయడం ఎలాగో తెలియదు. మనందరికీ ఉన్నది రోజులో 24 గంటలు మాత్రమే. ఈ 24 గంటలను మనం పెంచలేము. ఈ 24 గంటలు మీరు ఎంతైనా సరే ట్రై చేసుకోండి, ఎంత ట్రై చేసుకున్నా సరే ఈ 24 గంటలు 28 గంటలుగా మారదు. ప్రతి ఒక్కరికి ఉన్నది, విజేతకి పరాజితుడికి ఉన్నది 24 గంటలే. మరి 24 గంటలని మరి పెంచడం ఎలా అనేటువంటి చూసుకుని దాన్ని ఎలా కూర్చోవాలి అంటే యూ హ్యావ్ టు డూ ద టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్లో మీరు ఏం చేయాలంటే టైం వేస్ట్ అవుతున్నటువంటి అంశాలను పక్కన పెట్టేయాలి. ఖచ్చితంగా మీరు రోజుకి 10 నుంచి 12-14 గంటలు లేదా ఇంకా ఎక్కువ గంటలు క్వాంటిటీతో కూడినటువంటి క్వాలిటీ అవర్స్ కనుక పెట్టకపోతే మీరు విజయం సాధించలేరు. మరి ఎక్కువ గంటలు చదవడం ఎలా సార్, ఇది సాధ్యమవుతుందా అసలు, మేము చదవగలమా అని మీరు అంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది అంటాను. కొన్ని టెక్నిక్లు పాటిస్తే కనుక మీరు ఖచ్చితంగా రోజుకి 14 గంటలు గత 15 గంటలు కూడా కూర్చొని చదువుతారు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి చెట్టును నరకడానికి గొడ్డలి ఉపయోగిస్తున్నాడు. ఉపయోగిస్తున్నప్పుడు ఎన్ని ఎక్కువ చెట్లు కొడితే అంత ఎక్కువ ఆదాయం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పొలోమని చెట్లు కొట్టుకుంటూ పోతున్నాడు. ఆ చెట్లు కొట్టుకుంటూ పోతూ ఉంటే ఆఖరికి గొడ్డలి అనేటువంటిది పదును తగ్గిపోయింది. అతను 10 చెట్లు కొట్టగలిగినటువంటి వాడు కేవలం 5 చెట్లే మాటి కొట్టి ముగించేశాడు. మరొక వ్యక్తి మాత్రం ఏం చేశాడంటే ఒక చెట్టును కొట్టడం, 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడం, ఈ 10 నిమిషాల్లోనూ ఆ యొక్క గొడ్డలకి పదును పెట్టడం, ఇలాంటి పనులు చేస్తూ మొత్తం పని చేయడం రెస్ట్ తీసుకోవడం పని చేయడం బ్రేక్ తీసుకోవడం, ఇలాంటి పనులు చేయడం వలన ఎక్కువ సమయంలో ఆయన ఎక్కువ చెట్లు కొట్టగలిగాడు. ఎక్కువ సమయం పని చేయగలిగాడు, ఎక్కువ చెట్లు కొట్టగలిగాడు. ఇదే వర్తిస్తుంది మన ప్రిపరేషన్లో కూడా. చదువుకోవాలి అంటే గనక 14 గంటలు కూర్చోవాలి అంటే గనక వాడికి ఇంట్రెస్ట్ ఉన్నా ఉండగలేకపోయినా సరే ఆ విద్యార్థికి అతను ఏం చేస్తాడు అంటే కూర్చుని చదవడం మొదలు పెడతాడు. కదలడు అక్కడి నుంచి. అది కాదు మీరు చేయవలసింది. 1 గంట చదువుకోవాలి, 5 నుంచి 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఆ 5 నిమిషాలు 10 నిమిషాల బ్రేక్లో మళ్ళీ కంటికి రెస్ట్ ఇవ్వకుండా వాట్సాప్లు చూసుకోవడం లేకపోతే ఫోన్లు చూసుకోవడం ఇలాంటి పనులు చేయడం కాదు. మీరేం చేయాలి అంటే ఆ బ్రేక్లో ఖచ్చితంగా కళ్ళకు రిలాక్స్ ఇచ్చేటువంటి ఎక్సర్సైజులు చేయాలి. కళ్ళు చేతులు గట్టిగా రుద్దుకుని వాటిని కళ్ళ మీద ఆనించుకోవడం లేదా కళ్ళకు రెస్ట్ ఇచ్చే విధంగా ఆ యొక్క కీర ఏదైతే ఉందో వాటిని కోసుకుని కళ్ళ మీద పెట్టుకోవడం, అలా 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడం లేదా పచ్చటి వస్తువులను చూడడం, ఇలాంటి పనులు చేయడం వల్ల కళ్ళు రిలాక్స్ అవుతాయి. మీరు కూడా కాస్త ఇటు అటు వెళ్ళి తిరిగి రావడం అనేటువంటి చేయాలి. మరొక టెక్నిక్ ఏంటి అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళలో ఖచ్చితంగా చేయవలసింది 2-3 లీటర్ల మంచినీళ్ళు పక్కన పెట్టుకుని చదువుకోవాలి. చదువుతూ ఉండాలి, మంచినీళ్ళు తాగుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి, మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. దీనివలన రిటెన్షన్ పవర్ అనేటువంటిది పెరుగుతుంది. అంటే 14 గంటలు 12 గంటలు చదవాలి అంటే ఎలా చదవాలన్న దానికి టెక్నిక్ ఇది. తీసుకోండి, బ్రేక్స్ తీసుకోండి. ప్రతి 1 గంట చదవండి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. 1 గంట చదవండి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. కళ్ళకు రిలాక్సేషన్ ఇవ్వండి, మంచినీళ్ళు తాగుతూ చదవండి. ఇలాగ ఆ చదివేటువంటి సమయంలో మీ యొక్క ప్లేస్ మారకూడదు. మీరు చదివేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మారకూడదు. ఆ ప్లేస్ ఎప్పుడు కూడా అదే ప్లేస్లో చదవాలి. గాలి వెలుతురు ఉండాలి. అండ్ మిమ్మల్ని ఎవరు ఎటువంటి శబ్దాలు డిస్టర్బ్ చేయకూడదు. అక్కడ ఒక యోగిలా ఒక మునిలా చదవాలి. అలా కంటిన్యూస్గా చదవగలిగితే చదివే ప్లేస్ మారకూడదు, చదివే ఆ యొక్క అట్మాస్ఫియర్ అనేటువంటి మారకూడదు. క్లీన్లీనెస్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. రూమ్లో చాలా క్లీన్గా నీట్గా ఆ టేబుల్లో మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో ఆ పుస్తకం తప్ప మరొక పుస్తకం చుట్టుపక్కల ఉండకూడదు, మరొక వస్తువు ఉండకూడదు. ఇలాంటి టెక్నిక్లన్నీ కూడా మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా దీర్ఘకాలికంగా మీరు ఎక్కువ టైం అనేటువంటి చదువుతారు. ఖచ్చితంగా చదువుతారు ఎక్కువ టైము. ఎందుకంటే కనీసం 10 నుంచి 12 గంటలు లేదా 14 గంటలు మీరు చదవండి. మీ యొక్క ఐక్యూని బట్టి మీరు నిర్ణయించుకోవాలి, మీ ప్లాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఇలాంటి సమయం కనుక మీరు పెట్టకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడం కష్టము. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీతో పాటు క్వాలిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంటు. అది కూడా చాలా చక్కగా చూసుకోవాలి.
దాంతోపాటు మరొక విషయం ఏంటి అంటే, ఈ చదివేటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం అనేటువంటిది నిర్ణయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఉదయాన్నే మీరు 3 గంటలు కనుక చదువుకున్నట్లయితే, సాధారణంగా లేటుగా లేచేటువంటి వాళ్ళు ఉంటారు, అలా లేవకుండా 3 గంటలకు లేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి శబ్దాలు ఏమీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు, బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది, రిటెన్షన్ పవర్ అనేటువంటి బాగా పెరుగుతుంది. తెల్లవారుజామున 3 నుంచి 8 గంటల దాకా 5 గంటలు చదివినటువంటి చదువు ఏదైతే ఉందో మీరు జీవితంలో మర్చిపోరు, డిస్టర్బెన్స్ లేకుండా. అయితే తగినటువంటి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. దీర్ఘకాలికంగా మీరు 14 గంటలు 15 గంటలు చదవాలి, 12 గంటలు చదవాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు 6 గంటలు అనేటువంటిది ఖచ్చితంగా నిద్రపోవాలి. అవసరమైతే రోజుకి 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మీరు ఖచ్చితంగా 12 గంటలు ఎలా చదవలేరో నేను చూస్తాను. అంటే ఈ టెక్నిక్స్ పాటిస్తేనే మీరు ఖచ్చితంగా 12 గంటలు మీరు చదవగలరు, లేకపోతే కనుక మీరు చదవలేరు. సో ఈ టెక్నిక్స్ మీరు ఫాలో కండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.